దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీ నటి ఉత్తరప్రదేశ్ రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ద్రాక్షారామ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంతకుముందు నేను సిరిసిరిబొబ్బ టైంలో నేను ఈ మందిరంలోకి రావడం జరిగింది. ఈరోజు శ్రీ మాణిక్యాంబ సమేత స్వామిని చూడడానికి నేను రావడం వల్ల శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం జరిగింది నాకు. నేనే కాదు, నా కుటుంబం, నా తమ్ముడు, నా సిస్టరు, అలాగే నా ఇద్దరు సిస్టర్లు సరోజిని కానీ నా తమ్ముడు శ్రీరామ్ అండ్ సౌందర్య ఇద్దరు అందరూ కలిసి ఈరోజు నాకు దర్శనం చేయించారు. అలాగే ఇక్కడ నా యువో గారు కూడా చాలా బాగా పూజ చేయించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా నిజంగా ఒక ఆడపడుచుకి ఎంత ప్రేమతో అభిమానంతో ఆశీర్వాదం చేయాలో అలాగే వేద పండితులు నాకు ఆశీర్వాదం పలికారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రి గారికి కూడా, వేణుగోపాల్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం స్వామివారిని దర్శనం చేసుకునే ఆ భాగ్యం నాకు కలిగించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మన రాజమండ్రి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.